హలో అండి, ఈ వీడియోలో ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ కన్స్యూమర్ గ్యాడ్జెట్స్ ఈఎంసీజీ సబ్జెక్ట్స్లోని ఒక టాపిక్ చూద్దామండి. దట్ ఈస్ ద డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్. ఓకే, ఈ డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అనేది ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ ఆసిలోస్కోప్. మనకి నేమ్లోనే ఉంది కదా, ఏమని, డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అంటే ద సిగ్నల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజిటల్. డిజిటల్ మీన్స్ బైనరీ, అంటే బైనరీ ఫామ్లో స్టోర్ చేసేదాన్నే మనకి డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అంటాం. ఓకే, సి దిస్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్. ఓకే, ఇక్కడ ఏమిచ్చాం మనం, ఇన్పుట్ అనేది ఇచ్చాం. దేనికి ఇచ్చాం, ఇన్పుట్ అట్యూనియేటర్కి ఇచ్చాం. ఇన్పుట్ అనేది ఏ ఇన్పుట్ ఇస్తున్నామంటే అనలాగ్ ఇన్పుట్ ఇస్తున్నాం. మనం ఒక సిగ్నల్, అంటే ఇన్పుట్ ఇస్ నథింగ్ బట్ సిగ్నల్, మనం ఒక సిగ్నల్ అనేది ఇస్తున్నాము అంటే ఆ సిగ్నల్లో కంపల్సరీ నాయిస్ అనేది ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మనం అనలాగ్ సిగ్నల్ అనేది ఇన్పుట్ అట్యూనియేటర్కి ఇచ్చామో ఆ నాయిస్ అనేది ఉంటుంది కదా, ఆ నాయిస్ని అట్యూనియేట్ చేసేస్తుంది, అంటే నాయిస్ని రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఆ ఇన్పుట్ అట్యూనియేటర్ అనేది రిమూవ్ చేసేసి ఒక క్లియర్ ఆర్ ప్యూర్ సిగ్నల్ని వర్టికల్ యాంప్లిఫైర్కి ఇస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే ఏ నాయిస్ అనేది ఏమీ ఉండకోకుండా ఒక క్లియర్ సిగ్నల్ ఇస్ గివెన్ టు ద వర్టికల్ యాంప్లిఫైర్. యాంప్లిఫైర్ ఫంక్షన్ ఏంటి, బూస్ట్ అప్ ద ఆర్ ఇంక్రీజ్ ద ఆర్ స్ట్రెంగ్త్ ఇన్ ద సిగ్నల్. మనం ఒక ఇచ్చిన సిగ్నల్ని బూస్టప్ చేసి ఆ సిగ్నల్ని, అంటే అనలాగ్ సిగ్నలే, ఆ సిగ్నల్ దేనికి ఇస్తున్నాము, శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్కి ఇస్తున్నాం. ఈ శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్ దగ్గర ఏమవుతుందంటే మనం ఇచ్చింది ఏ సిగ్నల్, అనలాగ్ సిగ్నల్. ఈ శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్కి వచ్చేప్పటికీ ఆ సిగ్నల్ అనేది డిస్క్రీట్ సిగ్నల్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, డిస్క్రీట్ సిగ్నల్ అంటే మీకు ఇన్ కేస్ కంటిన్యూస్ సిగ్నల్ అంటే ఇలా ఉంటుంది కదా, అదే డిస్క్రీట్ సిగ్నల్ అంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇలా డిస్క్రీట్ సిగ్నల్ ఉంటుంది. ఈ శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్ ఏం చేస్తుంది, ఏదైతే అనలాగ్ సిగ్నల్ ఇచ్చామో దట్ అనలాగ్ సిగ్నల్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు డిస్క్రీట్ సిగ్నల్, దట్ డిస్క్రీట్ సిగ్నల్ ఈజ్ గివెన్ టు ద అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. ఏదైతే యాంప్లిఫైడ్ డిస్క్రీట్ సిగ్నల్ ఉందో ఆ డిస్క్రీట్ సిగ్నల్ అనేది డిజిటల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది. దేని ద్వారా, బై యూజింగ్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. ఇక్కడ మనం ఈ డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్లో ఎక్కువగా యూజ్ చేసే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ఏంటి అంటే సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టైప్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. అంటే ఇక్కడికి వచ్చేప్పుడు మనకి ఏ డేటా ఉంది, డిజిటల్ డేటా ఉంది. డిజిటల్ డేటా ఈజ్ నథింగ్ బట్ బైనరీ డేటా. బైనరీ అంటే జీరోస్ అండ్ వన్స్. ఓకే, దట్ ఈస్ దట్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద మెమరీ. ఎక్కడ స్టోర్ చేస్తున్నాము, డేటాని మెమరీలో స్టోర్ చేస్తున్నాము. ఏ డేటాని స్టోర్ చేస్తున్నాము, డిజిటల్ డేటాని స్టోర్ చేస్తున్నాము. అంటే బైనరీ డేటా అనేది ఇప్పుడు ఈ మెమరీలో ఉంది. ఓకే, దట్ ఈస్ ద డేటా ఇన్ అండ్ డేటా అవుట్. ఓకే, అంటే ఇక్కడికి వచ్చేప్పుడు మనకున్న డేటా డిజిటల్ డేటా. బట్ ఎప్పుడైతే మనకి ఈ సిఆర్టీ స్క్రీన్లో మనకు ఒక సిగ్నల్ అనేది డిస్ప్లే అవ్వాలో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నది డిజిటల్ డేటా కదా, మళ్ళీ ఆ డిజిటల్ డేటా అనేది అనలాగ్ డేటాలోకి కన్వర్ట్ చేసి మనకి డిస్ప్లే అవుతుంది. అంటే వెనెవర్ ద సిగ్నల్ ఆర్ ఈజ్ నీడెడ్ టు డిస్ప్లే ఆన్ ద సిఆర్టీ, ద డిజిటల్ సిగ్నల్ ఈజ్ రీకన్స్ట్రక్టెడ్. రీకన్స్ట్రక్టెడ్ మీన్స్ ఆ డిజిటల్ సిగ్నల్ అనేది అనలాగ్ సిగ్నల్గా కన్వర్ట్ అవుతుంది. దేని ద్వారా కన్వర్ట్ అవుతుంది, డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ ద్వారా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ డేటా అవుట్ని తీసుకొచ్చి దేనికి కనెక్ట్ చేసాము, ఈ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. ఓకే, ఆ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ అంటే మనం ఇచ్చిన డిజిటల్ డేటా అనేది ఇప్పుడు ఎలా కన్వర్ట్ అయ్యింది, అనలాగ్ డేటాగా కన్వర్ట్ అయ్యింది. ఆ అనలాగ్ డేటా ఈజ్ గివెన్ టు ద వర్టికల్ డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్. ఓకే, ఈ ఇచ్చిన సిగ్నల్ అనేది యాంప్లిఫై చేసి దెన్ ఈజ్ గివెన్ టు ద వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్. మనకి సిఆర్ఓలో టూ ఇన్పుట్స్ ఉంటాయి కదా, హారిజాంటల్ ఇన్పుట్ అండ్ వర్టికల్ ఇన్పుట్ అని. అలా ఈ వర్టికల్ డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్ అనేది దేనికి కనెక్ట్ అయ్యింది, వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ ఆఫ్ సిఆర్టీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కంట్రోల్ లాజిక్ అని ఉంది కదా. కంట్రోల్ లాజిక్ ఈజ్ నథింగ్ బట్ మైక్రో ప్రాసెసర్. ఓకే, ఇక్కడ ఈ కంట్రోల్ లాజిక్ ఏంటి అంటే మైక్రో ప్రాసెసర్. ఇక్కడ మనకి డేటా అనేది ఉంది కదా, ద డేటా ఈజ్ ప్రాసెస్డ్ బై ద, ఇక్కడ మీకు కనెక్షన్ ఇలా ఉంది చూడండి. ఓకే, అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ఆర్ డేటా, వాట్ ఎవర్ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద మెమరీ అండ్ శాంపుల్ అండ్ హోల్డ్, ఇవన్నీ కూడా దేని ద్వారా కంట్రోల్ అవుతాయి, అంటే ప్రాసెస్ అనేది దేని ద్వారా జరుగుతుందంటే బై ద మైక్రో ప్రాసెసర్. ఇక్కడ ఈ కంట్రోల్ లాజిక్ అనేది మనకి ఏం జనరేట్ చేస్తుంది అంటే టైం బేస్ సిగ్నల్ని జనరేట్ చేస్తుంది. టైం బేస్ సిగ్నల్ ఈజ్ నథింగ్ బట్ ర్యామ్ సిగ్నల్, దట్ ఈస్ ద డిజిటల్ ఫార్మాట్ కదా, దట్ ఈస్ ద డిజిటల్ సిగ్నల్. ద డిజిటల్ సిగ్నల్ ఈజ్ గివెన్ టు ద డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ దట్ ఈస్ గివెన్ టు ద హారిజాంటల్ డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్. దట్ హారిజాంటల్ డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్ ఈజ్ కనెక్టెడ్ టు ద
హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ ఆఫ్ సిఆర్టీ. ఈ డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో, అనలాగ్ ఇన్పుట్ ఇచ్చామో, ఆ అనలాగ్ ఇన్పుట్ అనేది ఎలా కన్వర్ట్ అయ్యింది, డిజిటల్ ఫామ్లోకి కన్వర్ట్ అయింది. దేని ద్వారా కన్వర్ట్ అయ్యింది, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ద్వారా కన్వర్ట్ అయ్యింది. మనకు అసలు టాపిక్కే డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ కదా, అంటే ద సిగ్నల్ ఈ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజిటల్, డిజిటల్లో స్టోర్ అవ్వాలి. డిజిటల్లోకి కన్వర్ట్ అయిన తర్వాత ఆ డేటాను ఎక్కడ స్టోర్ చేసాము, మెమరీలో స్టోర్ చేసాము. మళ్ళీ ఆ మెమరీలో స్టోర్ చేసిన డేటా అనేది మనల్ని మనం సిఆర్టీ మీద డిస్ప్లే చేయాలి అంటే మళ్ళీ ఈ డిజిటల్ సిగ్నల్ ఏదైతే ఉందో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి. రీకన్స్ట్రక్షన్ మీన్స్ వాట్ ఎవర్ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద మెమరీ, ఏ డేటా, డిజిటల్ డేటా, ద డేటా ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ద అనలాగ్. అంటే డిజిటల్ డేటాని ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలి, అనలాగ్ కన్వర్ట్ చేయాలి. ఆ అనలాగ్ కన్వర్ట్ చేసిన తర్వాత దేనికి ఇస్తాము, వర్టికల్ డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్కి ఇస్తే వర్టికల్ డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్ నుంచి వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ ఆఫ్ క్యాథోడ్ రే ట్యూబ్కి వెళ్తుంది. ఈ డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అనేది 3 మోడ్స్లో ఆపరేట్ అవుతుంది. ఏంటి ఆ 3 మోడ్స్ అంటే రోల్ మోడ్, స్టోర్ మోడ్, థర్డ్ మోడ్ వచ్చి హోల్డ్ ఆర్ సేవ్ మోడ్. 3 మోడ్స్లో ఆపరేట్ అవుతుంది. అసలు రోల్ మోడ్ అంటే ఏంటి, స్టోర్ మోడ్ అంటే ఏంటి, హోల్డ్ ఆర్ సేవ్ మోడ్ అంటే ఏంటంటే, రోల్ మోడ్లో వెరీ ఫాస్ట్ వ్యారియింగ్ సిగ్నల్స్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ ద డిస్ప్లే స్క్రీన్. ఓకే, ఎక్కువగా ఫాస్ట్గా వ్యారీ అయ్యే సిగ్నల్స్ అనేవి ఈ మోడ్లో డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ స్టోర్ మోడ్ అంటే సిగ్నల్స్ అనేవి మనం మెమరీలో స్టోర్ చేస్తున్నాం కదా, ఆ స్టోర్ చేసే ప్రాసెస్ అనేది ఈ మోడ్లో జరుగుతుంది అనమాట. ఇన్ దిస్ మోడ్ ద సిగ్నల్స్ స్టోర్స్ ఇన్ మెమరీ. నెక్స్ట్ థర్డ్ మోడ్ వచ్చేప్పటికి ఏంటి, హోల్డ్ ఆర్ సేవ్ మోడ్. ఈ హోల్డ్ ఆర్ సేవ్ మోడ్లో మనం స్టోర్ చేసే సిగ్నల్స్ ఉన్నాయి కదా, సమ్ పార్ట్ ఆఫ్ ద సిగ్నల్స్ విల్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్, అలా హోల్డ్ చేసి అండ్ దెన్ దే విల్ బి స్టోర్డ్ ఇన్ ద మెమరీ. ఓకే, అలా ఈ 3 మోడ్స్ అనేవి ఆపరేట్ అవుతాయి. మరి డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ వల్ల అడ్వాంటేజ్ అనేది ఉంటేనే కదా దీన్ని ప్రిఫర్ చేసేది, ఏంటి అంటే చాలా కంఫర్టబుల్ అనమాట యూజ్ చేయడానికి. అలానే యూ కెన్ స్టోర్ మోర్ దాన్ వన్ ఇన్పుట్ సిగ్నల్స్ ఎట్ ఏ టైమ్, మోర్ దాన్ వన్ ఇన్పుట్ సిగ్నల్స్ అనేవి స్టోర్ చేయొచ్చు. అలానే ఈ డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అనేది కెన్ డిస్ప్లే మచ్ బెటర్ క్వాలిటీ ఇమేజెస్ని డిస్ప్లే చేస్తుంది. అలాగే అప్లికేషన్స్ వచ్చేసి ఈ డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఏసీ అండ్ డీసీ వోల్టేజెస్, అలానే కరెంట్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. అలానే విజువల్ రిప్రజెంటేషన్లో అంటే లైక్ రాడార్ టార్గెట్స్ అవి ఉంటాయి కదా, ఆ రాడార్ టార్గెట్స్లో కూడా ఇవి యూజ్ చేస్తాం డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్స్ అని. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.